మీరు కరెంటు బిల్లు కట్టాలా, ఫోన్ బిల్ చెల్లించాలా, పహాని పట్టాదార్ పుస్తకం తీసుకోవాలా, బర్త్ సర్టిఫికేట్ కోసం తిరిగి తిరిగి అలసిపోయారా, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసమే ఓ యాప్ తీసుకొచ్చింది తెలంగాణ సర్కారం. టీ యాప్ పోలియో పేరుతో రూపొందించిన యాప్తో 150 ప్రభుత్వ సేవలు పొందొచ్చు. ఇక నుంచి ప్రభుత్వ సేవలు పొందాలంటే ఈ సేవా మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ గవర్నెన్స్ నుంచి మొబైల్ గవర్నెన్స్ వరకు అన్నీ చేసుకోవచ్చు. టీ యాప్ పోలియోను అందుబాటులోకి తెచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఈ యాప్తో 150 వరకు సేవలు లభిస్తున్నాయి. పోస్ట్ పెయిడ్, ల్యాండ్ లైన్, ఇంటర్నెట్, డేటా కార్డ్ కనెక్షన్ కు బిల్లులు చెల్లించవచ్చు. డిటిహెచ్, మొబైల్ రీఛార్జ్లు చేసుకోవచ్చు. అలాగే భూమికి సంబంధించిన పహాని, మ్యూటేషన్, పట్టాదారు పాస్బుక్, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, బర్త్ డెత్ సర్టిఫికేట్లు, నివాస ధృవీకరణ పత్రం, ఓబీసీ, ఈబీసీ, ఫ్యామిలీ మెంబర్షిప్ ధృవీకరణ పత్రాలను పొందవచ్చు. అంతేకాదు టీఆర్ పోలియోలో పౌరులు జీహెచ్ఎంసీ ఆస్తి పన్ను చెల్లించవచ్చు. భద్రాచలం, యాదగిరిగుట్ట, వేములవాడ తదితర దేవస్థానాల్లో సేవా టికెట్లు, రూములను బుక్ చేసుకోవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్, టెస్ట్ స్లాట్ బుకింగ్, టెస్ట్ ఫీజు చెల్లింపు, లైసెన్స్ రెన్యువల్, బ్యాడ్జ్, లెర్నర్స్ లైసెన్స్ వంటి ఆర్టీఏ సేవలను పొందవచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీ, టూరిజం సమాచారం, హైదరాబాద్ మెట్రో సమాచారం, హాట్స్పాట్స్, రేషన్ షాపులు, వ్యవసాయ సమాచారాన్ని ఈ యాప్లో తెలుసుకోవచ్చు. అలాగే ఆర్టీసీ బస్సు రూట్లు తెలుసుకోవచ్చు. ఐసీఐసీఐ బ్యాంకు చెందిన బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు. ఈ యాప్ సెట్టింగ్స్ లో ఎమర్జెన్సీ సమయాల్లో కాంటాక్ట్ చేయాల్సిన ఫోన్ నెంబర్లను కూడా ఇచ్చారు. అయితే యాప్లో ట్రాఫిక్ చలాన్ సేవకు బదులుగా ఆ సేవకు చెందిన డెస్క్టాప్ సైట్ ఓపెన్ అవుతుంది. ఇలా సైట్ కాకుండా ఈ సేవను కూడా యాప్ రూపంలో అందిస్తే బాగుండేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక టీ వ్యాలెట్ సేవ కూడా ఆ యాప్కు రీడైరెక్ట్ అవుతుంది. ఇలా కాకుండా టీ వ్యాలెట్ సేవలను కూడా ఇదే యాప్లో అందిస్తే మరింత ఉపయోగంగా ఉంటుంది. త్వరలో మరిన్ని సేవలను ఈ యాప్ ద్వారా అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ యాప్ను ఇన్స్టాల్ చేసుకున్నాక దాన్ని ఓపెన్ చేసి అందులో ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి లేదా ఫేస్బుక్, జీమెయిల్తో కూడా ఈ యాప్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. దీంతో యూజర్ ఫోన్కు మొబైల్ పిన్, ఓటీపీ రూపంలో వస్తుంది. దాన్ని యాప్లో ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అనంతరం యాప్లో లభించే పలు సేవలను యూజర్లు పొందవచ్చు.